స్లమ్ డాగ్ మిలియనర్ సినిమాతో చేతి నిండా హాలీవుడ్ సినిమాలు కొట్టేసింది ఫ్రీదా పింటో. హాలీవుడ్ యాక్ట్రెస్ తో పాటు బాలీవుడ్ హీరోలతోనూ కలిసి నటిస్తోంది. అయితే ఫ్రీదా బాలీవుడ్ హీరోతో కలిసి నటిస్తోంది, హిందీ చిత్రంలో కాదు హాలీవుడ్ సినిమాలో. మరి ఫ్రీదాతో కలిసి నటించే బాలీవుడ్ హీరో ఎవరనుకుంటున్నారా? ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले, जय हो जय हो. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले, जय हो. ఒక్క సినిమాతో హాలీవుడ్ లో హాట్ ఫేవరెట్ గా మారిన బ్యూటీ ఫ్రీదా పింటో స్లమ్ డాగ్ మిలియనర్ చిత్రం ఆస్కార్ అకాడమీ అవార్డును అందుకున్న తర్వాత ఆ సినిమాలో ఫిమేల్ లీడ్ లో కనిపించిన ఫ్రీదా పింటో హాలీవుడ్ దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది. ఇంటర్నేషనల్ ఫిలిం మేకర్స్ కు ఇప్పుడు ఆమె ఫస్ట్ చాయిస్. ఆస్కార్ విన్నింగ్ తర్వాత రెన్యూ డైరెక్టర్ ఉడి అలెన్ రూపొందిస్తున్న సినిమాకు సైన్ చేసిన ఫ్రీదా లేటెస్ట్ గా మరో హాలీవుడ్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసిందిట. హాలీవుడ్ లోనే కాదు, పాలస్తీనియన్ ఇటాలియన్ రైటర్ రూలా జబ్రెల్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందిస్తున్న సినిమాలో ఫ్రీదాకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఫ్రీదా అమెరికన్ డైరెక్టర్ జూలియన్ స్కాబెల్ మూవీ మైరల్లో నటిస్తూ ఆ సినిమా షూటింగ్ కోసం ఇజ్రాయెల్లో ఉంది. అంతేకాదు యాంథోనీ హాప్కిన్స్, జోష్ బ్రోలిన్ వంటి హాలీవుడ్ స్టార్స్ తో కలిసి నటిస్తోంది కూడా. 24 ఏళ్ల ఫ్రీదా ఒక్క సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఇన్ని సినిమాల్లో ఛాన్స్ కొట్టేయడంతో బీటౌన్ ఫిలిం గోయర్స్ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ హాట్ గర్ల్ తో కలిసి మన బాలీవుడ్ పినప్ బాయ్ జాన్ అబ్రహం ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. ఆల్రెడీ దీపా మెహదా తీసిన ఆస్కార్ నామినేటెడ్ చిత్రం వాటర్ లో నటించడం ద్వారా ఇంటర్నేషనల్ ఫిలిం క్రిటిక్స్ ప్రశంసలు పొందిన జాన్ ఇప్పుడు డైరెక్ట్ గా హాలీవుడ్ సినిమాలోనే నటిస్తున్నాడు. అమెరికన్ ఎంపైర్ పేరుతో రూపొందుతున్న ఈ హాలీవుడ్ ఫ్లిక్ లో జాన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. గతంలో ది న్యూ అడ్వెంచర్స్ ఆఫ్ రాబిన్ హుడ్ అనే టీవీ సిరీస్ కు దర్శకత్వం చేసిన యాండీ ఆర్మ్స్ట్రాంగ్ ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు. గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాలో జాన్ అబ్రహం ఫ్రీదా పింటోలు జంటగా కనిపించనున్నారు. ఈ సినిమాతో ఇక ఫ్రీదాతో కలిసి జాన్ కూడా హాలీవుడ్ లో సెటిల్ అయిపోతాడేమోనని బాలీవుడ్ లో అందరూ గుసగుసలాడుకుంటున్నారు. మరి ఫ్రీదాతో పాటు జాన్ కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను ఆకట్టుకుని సంచలనం సృష్టిస్తాడేమో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే.